ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. 40% పిఆర్సీ ఇవ్వాలి, 2018 జులై నుంచి బకాయిలు చెల్లించాలి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఉద్యోగులు ఉపాధ్యాయులకు 40% పిఆర్సీ ఇవ్వాల్సిందేనని జులై 1, 2018 నుంచి బకాయిలతో సహా చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం టీఈఏ డిమాండ్ చేసింది. ఆదివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార్ స్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు జి నిర్మల్తో పాటు ముఖ్య నేతలు, జిల్లాల నుంచి ప్రతినిధులు హైదరాబాద్లో సమావేశమై పీఆర్సీ సహా పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. రాజకీయ పార్టీలు పలు ఉద్యోగ సంఘాల తీరుపైన సమావేశం చర్చించింది. రాష్ట్రంలో 2 పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యలపై పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతల వైఖరిని సమావేశం తప్పుపట్టింది. ఆ నేతలు ఉద్యమాలు మార్చారని, లాబింగ్నే నమ్ముకున్నారని విమర్శించింది. ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తామని చెప్తున్న ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమం చేయకుండా పర్వాలేదు, కానీ ఉద్యమం చేస్తున్న ఐక్యవేదిక నాయకులను విమర్శించవద్దని, తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గాల్లో వారు చులకన కావద్దని సమావేశం హితవు పలికింది. కాగా సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు బేషరతుగా రాష్ట్రానికి తీసుకురావాలని, టీచర్లకు పదోన్నతలు కల్పించాలని, పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని సమావేశంలో తీర్మానించారు.